నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల మా ప్రతినిధి నదేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బెల్లంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో ఒకసారిగా విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత ఓవైపు అవిశ్వాసాలు మొదలవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈసారి అక్కడ విధానంగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఒకసారిగా అంతర్గత విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో ఆయనకు సంబంధించి పూర్తిగా మాజీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు చేశారు, ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అది సభలో ఆరోపణలు చేయడం ఒకసారిగా కార్యకర్తలు కంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఇప్పటికే దుర్గం చెన్నై వైఖరితో దాదాపుగా 20 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసినటువంటి పరిస్థితి, సమావేశానికి చాలా వరకు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నరేష్. చాలా జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉంటాయి. 3 నియోజకవర్గాలకు సంబంధించింది కార్యకర్తలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. మరి ఈ క్రమంలోనే మొట్టమొదటిగా బెల్లంపల్లిలోని నియోజకవర్గ స్థాయి సమావేశానికి సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించినటువంటి ఈ సమావేశానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్తో పాటు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు హాజరయ్యారు. దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావుతో పాటు దుర్గం చిన్న తదితర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరి దానికి సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఒక్కసారిగా అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలన్నీ బట్టబయలయ్యాయి. దీనికి సంబంధించి పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పురాణం సతీష్, జిల్లా ఏకంగా జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైన విమర్శలు గుప్పించడంతో పాటు తన ఉన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా ఎక్కడో హైదరాబాద్ లోనో ముంబైలో ఉన్నటువంటి ఉంటూ నివాసం ఉంటూ స్థానికంగా నివాసం ఉన్నటువంటి వారికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పడంతో ఇక్కడ కార్యకర్తల్లో పాటు ఇతర ముఖ్య నాయకుల్లో కూడా సమన్వయం లోపించిందని, అందువల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఓటమి చెందారని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. దీంతో పాటుగా తనకు సంబంధించినటువంటి బాల్క సుమన్ ఏదైతే ఉన్నాడో నియోజకవర్గాల వారిగా తన ఒంటెద్ది పోకడలతోటి తన ఏకపక్ష నిర్ణయాలతోటి ఇటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు సమన్వయం లోపించడంతో పాటు ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి తన దురుసు ప్రవర్తనకు ఒక రకంగా పార్టీలో కూడా అంతర్గత విభేదాలు రావడానికి కారణం అటు వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఇటు ముఖ్య కార్యకర్తలతో పాటు వేదిక పైన ఉన్నటువంటి నాయకులు కూడా కంగుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా కనీసం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులపై కాకుండా జిల్లా అధ్యక్షుడిపైనే ముఖ్యంగా ఇట్లాంటి విమర్శలు చేయడం ఇటు సంచలనం కలిగించింది. దాంతోపాటుగా ఇటు మా బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండడంతో పాటు ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇటీవల జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య వైఖరికి నిరసనగా 20 మంది కౌన్సిలర్లు రాజీనామా పార్టీకి రాజీనామా చేయడంతో ఇటు వారు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గ స్థాయిలో అంతర్గతంగా విభేదాలు అనేటివి సమీక్షా సమావేశం వేదికగా బట్టబయలాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా వేరే నియోజకవర్గాలు మంచిర్యాల నియోజకవర్గంతో పాటు చెన్నూరు నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. మరి దీని క్రమంలోనే ఇలాంటి విభేదాలను సభావేదికగా ప్రస్తావించడం ఇటు ముఖ్య నాయకులు కూడా అధిష్టానానికి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికలు కూడా సమర్పిస్తామని చెప్పేసి ఇటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దాంతోపాటుగా ఇటు కార్యకర్తలను సముదాయించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండే విఠల్ వ్యక్తిగతంగా హాజరయ్యి ఎవరైతే పార్టీకి రాజీనామా చేసినటువంటి కౌన్సిలర్లు ఉన్నారో దాంతోపాటుగా పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా వ్యక్తిగతంగా కలిసి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఉద్దేశించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో వారు కనీసం సయోధ్య కూడా రాలేదు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము బూత్ లెవెల్లో వారిగా ఖర్చులు పెట్టుకున్న ఖర్చులు కూడా ఇంకా చెల్లించలేదంటూ చిన్నయ్యపై విమర్శలు చేయడం జరిగింది. దాంతోపాటు తమకు సంబంధించి మొండి వైఖరిని ప్రదర్శిస్తూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ వార్డులలో ఏదైతే మేము ఇచ్చినటువంటి అభివృద్ధికి సంబంధించిన హామీలు ఏవైతేనే ఒక హామీని నెరవేర్చకుండా అడ్డుకున్నాడని ఏకపక్ష నిర్ణయాలతోటి తమ వార్డులలో అభివృద్ధి కూడా జరగలేదంటూ అందుకే మేము పార్టీకి రాజీనామా చేశాడంటూ పూర్తి విషయాలను ఎమ్మెల్సీ ముందు ఏకరువు పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే వారిని సమావేశానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ తాము రామంటూ మొండి గీసినటువంటి పరిస్థితిలో దుర్గం చిన్నయ్యను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి వేరే ఇంకొక వ్యక్తికి సరైనటువంటి నాయకునికి బాధ్యతలు అప్పగిస్తే తమ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో పూర్తి విషయాలన్నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడి చర్చించి కేటీఆర్ తో వీరికి మాట్లాడించి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చే విధంగా నేను అన్ని నియోజకవర్గంలో
ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించే విధంగా కూడా కేటీఆర్ తో మాట్లాడిస్తా అని చెప్పేసి 2-3 రోజుల్లో కేటీఆర్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఫోన్ లో మాట్లాడించి చర్చించే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రాజశేఖర్. ప్రధానంగా అంటే ఆ పదవి కోల్పోయిన తర్వాత ప్రభుత్వం నుంచి మారిన తర్వాత పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే నిరాశలు ఉన్నాయో ఇన్ని రోజులు ఉన్నటువంటి నేతలందరూ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికి సంబంధించి ఈ అంశానికి బెల్లంపల్లికి సంబంధించినటువంటి ప్రభావం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలపై ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది ప్రభావం ఉండబోతుంది. సో ఇక్కడ ఎవరు రాజీనామా చేసిన 20 మంది కౌన్సిలర్లు కానీ మాజీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో పక్కా వ్యూహంతోనే కావాలనే సభలోనే చర్చించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ పార్టీ మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి నేతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం చూస్తుంటే కనుక? ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి అంతర్గత విభేదాలు ఏదైతే ఉన్నాయో ఒక్క బెల్లంపల్లి నియోజకవర్గంలోనే కాదు మంచిర్యాలతో పాటు చెన్నూరు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి చెన్నూరు నియోజకవర్గంలో కూడా అంతర్గత విభేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటు జిల్లా వ్యాప్తంగా తనదైన మార్పు చూపిస్తూ తను చెప్పింది వేదం అంటూ ఒంటెద్దు పోకడలతోటి బాలకృష్ణ వ్యవహరించినటువంటి తీరుకే ఇదివరకే చాలా మంది ఇటు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంతర్గత విభేదాల ప్రభావం కూడా ఎన్నికలకు సంబంధించి ప్రభావం పడే అటువంటి అవకాశం ఉంది. మరి ఏదైతే ఎమ్మెల్సీ ప్రయత్నించడం అసంతృప్తంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా వారు సయోధ్యకు రాకపోవడం, అలాగే ఈ ఇందుకు సంబంధించినటువంటి ఏకంగా జిల్లా అధ్యక్షుడి పైన మాజీ ఎమ్మెల్సీ పురణం సతీష్ ఇటు స్థానికులకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి, స్థానికంగా ఉన్నటువంటి వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం వల్ల ఓటమి పాలయ్యారంటూ రాబోయే ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నట్టు సూచన ప్రాయంగా చెప్పినట్టు చేస్తుంది. అయితే స్థానికంగా ఇప్పుడు సమీక్ష సమావేశంలో చెప్పుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే డైరెక్ట్ గా వెళ్లి అధిష్టానానికి బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానానికి చెప్పుకునేటువంటి అవకాశం లేనందున స్థానికంగా జరిగినటువంటి సమీక్ష సమావేశంలో వెళ్ళగితే కనీసం ఈ సమస్యలు తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అధిష్టానం వద్దకు వెళ్తాయన్నటువంటి ఆలోచనతోనే పక్క వ్యూహాత్మకంగానే ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ముందస్తుగానే ఆలోచన ఒక ప్రణాళిక ప్రకారమే ఆ ప్లానింగ్ ప్రకారమే ఇక్కడ కార్యకర్తలతో పాటు ఇటు ముఖ్య నాయకులు కూడా సమావేశానికి దూరంగా ఉండడంతో పాటు ఇక్కడ వ్యాఖ్యలు చేయడం అనేది ఇది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.